తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు ఆదేశాల మేరకు అమలాపురం డిఎస్పీ వై మాధవారెడ్డి మరియు రావులపాలెం సిఐవి కృష్ణ ఆధ్వర్యంలో రావులపాలెం ఎస్ఐ పి బుజ్జిబాబు సిబ్బంది మధ్యవర్తులు మరియు డిప్యూటీ తహసీల్దార్లు కలిసి ఏటకోట టోల్ ప్లాజాకు ముందు రాజమండ్రి నుండి వచ్చు వాహనాలను తనిఖీ చేయుచుండగా శుక్రవారం ఉదయం 11:30 రాజమండ్రి వైపు వచ్చు స్విఫ్ట్ కారును ఆపి తనిఖీ చేయగా అందులో 105 గంజాయి ప్యాకెట్లు 7 సంచుల్లో మూటలు కట్టి ఉండగా పట్టుకుని గంజాయి స్వాధీనం చేసుకుని తూకం వేయగా సుమారు 224 కేజీలు ఉందని డిఎస్పీ మాధవరెడ్డి తెలిపారు.